हाय फ्रेंड्स वेलकम टू लावण्य चैनल नेनु एग् करी ओन गा प्रिपेर चेसानंडि टेस्ट अयिते चाला चाला बागुंदि इदि राइस कैना रोटी कैना चपाती कैना चाला चाला बागुंदि मीरु कूडा ओकसारि ट्राई चेसि चूडंडि इंकेंदुकंटे आलस्यं प्रासेस लोकि वेल्दामा स्टव् वेलिगिंचि पैन पेट्टुकोनि पैन हीट अयिन तर्वात ओक 3 टेबल स्पून वरकु आयिल वेसुकुन्नानु ముందుగా కొద్దిగా కారం పొడి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ ఈ మూడు కలిసే విధంగా ఒకసారి కలిపి కలపండి నేనైతే ఇవన్నీ లో ఫ్లేమ్ లోనే చేస్తున్నానండి ఇవన్నీ ఒకసారి కలిసిన తర్వాత ఒక 1 మినిట్ వరకు హీట్ అయిన తర్వాత కారం పొడి వి పసుపు సాల్ట్ అవన్నీ కొద్ది సేపు బాగా హీట్ అయినా కదా తర్వాత ఎగ్స్ నేను 4 ఎగ్స్ ఇట్లా బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి వాటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుంటున్నాను వీటిని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మంటని ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒక 1 మినిట్ వరకు బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఇలా వేగడం వల్ల ఉప్పు ఆ కారం అంతా ఈ ఎగ్స్ కి బాగా పట్టుందండి అప్పుడు తినేటప్పుడు మరి చప్పగా లేకుండా బాగుంటుంది సో ఇవన్నీ బాగా వేగినాయి కదా ఇప్పుడు మనము ఇవన్నీ తీసి ప్లేట్ లో తీసి పెట్టుకుందాం లో ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్ వరకు ఇలా వేయించుకొని పక్కన తీసి పెట్టుకుంటున్నాను చూడండి ఇలా ఫ్రై చేసి इप्पुडु अदे पैन लो ओक बिर्यानी आकु अदे आयिल सरिपोतुंदंडि कोन्नि आवालु अलागे कोद्दिगा जीलकर्र वेसुकोनि इवि कोद्दि सेपु वेगिन तर्वात उल्लिपायलु నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు అలాగే టమాటాలు కూడా 1 కప్పు తీసుకున్నానండి 5 పచ్చి మిర్చి కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను ఉల్లిపాయలు 1 కప్పు అయితే టమాటాలు కూడా 1 కప్పు ఇది ఇలా వేసి ఈ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నా ఉల్లిపాయలు అనేది ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 5 పచ్చి మిర్చిని ఇందులో వేసుకుంటున్నానండి కారం వాళ్ళు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు సో నేనైతే 5 పచ్చి మిర్చి కరెక్ట్ గా ఉంటుందండి కొంచెం కారపొడి కూడా వేస్తాను తర్వాత చూద్దాం ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఈ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకుందాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను వేసేసి ఇవి కూడా బాగా వేయించుకోవాలి ఈ టమాటాలు అవన్నీ బాగా మగ్గిపోవాలండి కొద్దిగా salt యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసి ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేసి కొద్దిసేపు దీన్ని మగ్గనిద్దాం చూద్దాం ఇప్పుడు బాగా టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయండి కరివేపాకు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను అది కూడా కలిసే విధంగా ఒకసారి అంతా కలిపిద్దాం ఇదంతా ఇలా మగ్గిన తర్వాత కారం పొడి 1 టేబుల్ స్పూన్ అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్ అలాగే గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్
వేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుతాం ఇలా లో ఫ్లేమ్ లో ఒక 2 నిమిషస్ వరకు బాగా కలుపుకోవాలి చూడండి ఇలా మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఇందులో నేను కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా పెరుగు యాడ్ చేసి ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుతాను చూడండి ఇలా బాగా గ్రేవీ లాగా రావాలి అంతవరకు మనం కలుపుకొని తర్వాత వాటర్ మనకి మరి లిక్విడ్ గా కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసి ఒక్కసారి అంతా బాగా కలిపేద్దాం ఇలా అంతా ఒక్కసారి కలిపేసిన తర్వాత వరకు అలాగే మీడియం ఫ్లేమ్ లో ఉంచేద్దాం ఆఫ్టర్ 2 నిమిషస్ తర్వాత చూద్దామండి చూడండి వాటర్ అంతా బాగా అబ్సర్బ్ అయిపోయింది ఒకసారి అంతా కలిపేద్దాం ఒకసారి అంతా కలిపేసిన తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ ని ఇందులో వేసేసుకుంటున్నాను ఎగ్స్ అన్ని వేసేసి ఒక్కసారి అంతా అలా కలుపుతాం ఆ ఎగ్స్ కంతా ఈ కర్రీ కలిసే విధంగా ఇలా కలుపుకుందాం ఇలా అంతా ఒకసారి కలిపేసి తర్వాత ఒక 1 నిమిషం వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి అలాగే ఉంచేద్దాం చాలా చాలా బాగుంటుందండి ఇదంతా ఒకసారి కలిపేసి ఫైనల్ గా ఇలా ఒకసారి అంతా కలిపేద్దాం కొత్తిమీర వేసాం కదా అదంతా బాగా కలిసే విధంగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 1 నిమిషం వరకు అంతా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్ గా మనము ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం